నా పేరు మల్లీశ్వరి. నేను 34వ డివిజన్ మారుతి నగర్లో పోటీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. మేము 34 సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాము. కమలం గుర్తుకు ఓటు వేయండి. డోర్ టు డోర్ వెళ్తున్నాము. డోర్ టు మాకు ఇక్కడ రిలేటివ్స్ చాలా ఉన్నారు, ప్లస్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు. కమలం గుర్తుకు ఒక్కసారి ఓటు వేయండమ్మా అని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నరేంద్ర మోడీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, కంపల్సరీ మా వార్డులో మాకి ఓట్లు పడతాయని అనుకుంటున్నాము. ఇక్కడ పోటాపోటీగా వైఎస్ఆర్సీపీ ప్లస్ టీడీపీ వాళ్ళు పోటీ పోటీగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గుర్తింపులో ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఓట్లు వేస్తే 500 350 ఓటర్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. మాకు పెద్ద డివిజను, కంపల్సరీ ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. ఇక్కడ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే ఆ మహిళలు ఏం చెప్తున్నారంటే, అక్క ప్రతి కౌన్సిలర్ ఇంటికి వెళ్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాము, మా సమస్యలు ఎవరు ఏమీ తీర్చలేకపోయినారు, కానీ మీకంటూ కంపల్సరీ మేము అవకాశం ఇస్తాము, కమలం గుర్తుకు ఓటేస్తాము, మీరు వార్డులో గెలిస్తే గిన మాకంటూ గిన మా పనులు ఏవైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీరు గుర్తించి మాకు పని చేసి పెడతారని అనుకుంటున్నామంటే కంపల్సరీ చేస్తానమ్మా, మీరు అవకాశం కల్పించండి అని ప్రతి ఓటుకు అదే చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ గురించి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతాను. కరోనా వైరస్ గురించి చాలా ప్రజలు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు, ఎవరికి ఏమవుతుందో అని చాలా భయపడుతున్నారు కూడా. కానీ భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు కర్ఫ్యూ విధించారు 22వ తారీఖున. కానీ మనము బయటికి వెళ్తే గిన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మాస్క్ కానీ కర్చీఫ్ కానీ ఏదన్నా కానీ కట్టుకొని వెళ్ళడం, ఇంటికి వచ్చిన తర్వాత మనం చేతులు వాష్ చేసుకోవడం కానీ కంపల్సరీ ఇంట్లో నీట్ అండ్ క్లీనింగ్ మొత్తం అది కూడా శుభ్రత పరిశుభ్రత చేసుకోవడం కానీ, ఒక ఫీవర్ కానీ ఒక దగ్గు కానీ జలుబు కానీ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. కరోనా వైరస్ మన జోలికి రాకుండా మనమే జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.